వనపర్తి జిల్లా కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో మునావర్ ఫరూకి దిష్టి బొమ్మను దహనం చేశారు కార్యకర్తలు. రాజాసింగ్ పై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి రాజీవ్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని ఆరోపించారు. ఓటు బ్యాంకింగ్ కొరకు ఒక వర్గానికే కొమ్ము కాస్తూ వారిని కోలుకొచ్చి మరీ హైదరాబాద్లో కామెడీ షో నిర్వహించడం జరిగింది. ఆ షో జరిగితే ఎటువంటి పరిణామాలు జరుగుతావని రాధాసింగ్ గారు ముందుగానే హెచ్చరించడం జరిగింది. ఆ షో జరిపి కూడా రాధాసింగ్పై లేని అతనిపై లేని విధంగా బీడాప్ కేసు పెట్టి జైలు పంపేయడం జరిగింది. ఈ ప్రభుత్వానికి బజరంగ దళ నుంచి హెచ్చరించారు. ఒకటే, రాధాసింగ్పై పెట్టినటువంటి బీడాప్ కేసును ఎత్తివేసి ప్రభుత్వం ఇకనైనా అన్ని వర్గాలకు సంబంధించి అందరికీ సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఒకటే వర్గానికి కొమ్ము కాసుకుంటూ ఉంటే హిందువులు ఎవరు చూసుకుంటా ఊపరు. బజరంగ దళ దీనికి తీవ్రంగా హెచ్చరిస్తుంది. బజరంగ దళ తరఫున ప్రభుత్వానికి కోరేది ఇదే, కోరేది కాదు హెచ్చరిస్తున్నాము. ఇదే మీకు ఆయన లాస్ట్ టైం ఫస్ట్ పాయింట్ వార్నింగ్. మీరు ఇంకొకసారి ఒక వర్గానికి కొమ్ము కాసు, ఇంకో వర్గానికి దూరం పెడితే హిందువులు ఎవరు సహించరు. ఎందుకంటే రాబోయే కాలంలో ప్రభుత్వాలు చేంజ్ అవుతాయి, ఓటు హక్కు ఉన్నాయి. హిందువులు కలిసి అంతా ఒకటే వైపు వేస్తే మీ ప్రభుత్వం కాలువలో కొట్టుకోపోయినట్టు కొట్టుకోపోతుంది. కనుక కేసీఆర్, టీటీఆర్ మీరు ఇకనైనా జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒకటే వర్గానికి కాకుండా అందరికీ సహకరించాలని భద్రంగా నుంచి హెచ్చరిస్తున్నాం. భారత్.